కర్నూలు రాయలసీమ ప్రజలకు కానీ ఇటు ఉత్తరాంధ్ర విషయంలో ఈ కూటమికి అది ఏమన్నా రేపు పొద్దున్న ఎఫెక్ట్ అవుతుంది, దెబ్బ అవుతుంది, ఆ పాయింట్ మీద ఓటేస్తారా లేదన్నది రేపు తేలుతుంది. విశాఖ బేస్డ్ గా రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి, అది ఆయన క్లియర్ గా ఉన్నాడు. బేస్డ్ రాజధాని అనేది చంద్రబాబు క్లియర్. ఇక్కడ ఈ రెండిట్లో రాజధాని కోసమే అసలు ఓటేస్తారా? ఇప్పుడు జగన్ ఏంటంటే ఈ అసంతృప్తి చల్లార్చడానికి ముందస్తు ఎత్తుగడ వేసింది ఏంటంటే సచివాలయ వ్యవస్థ పెట్టాడు. తద్వారా ఇంకా అసలు ప్రజలకి సచివాలయంతో పని ఏముంటది? మేము సచివాలయంతో అవసరమే ఉండదు, రాజధానితోనే పెద్ద సంబంధం లేదు, ఉండదు. అది ఆ విధమైన పని చేసాడు. అంటే ఈ అసంతృప్తి చల్లార్చడానికి మూడంచెల వ్యూహం చేశాడు. ఫస్ట్ వచ్చేటప్పటికి మూడు రాజధానులని, రెండవ అంచెలోనేమో సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి, ఈ రెండు వచ్చాక ఇంకా అసలు నీకు మెయిన్ సచివాలయానికి ఎవరు వెళ్తాం? మన జర్నలిస్టులు పోతారు. నేను నాకు తెలిసి హైదరాబాద్ అనేటువంటిది నా ఎప్పుడో సిటీ కేబుల్ ఉన్నప్పుడు వెళ్ళాను నేను. అంతకుముందు మా చెల్లెలు అక్కడ ఉండేవాళ్ళు, అప్పుడు ఒకసారి వెళ్ళా అంతే. అప్పుడు కూడా ఇదే సచివాలయం, దాని ముందు నుంచి చూడటం తప్పించి లోపల గడుకు పెట్టింది. నేను ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత సీ ఛానల్ లో పనిచేసే రోజున చేశాను, అంత మించి వెళ్ళినోడు కాదు నేను. కాబట్టి అదే ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి, లేకపోతే నేను ఎందుకు వెళ్తాను? నా పిల్లలు ఎప్పుడు అడుగు పెట్టలేదే, మా ఆవిడ అడుగు పెట్టలేదే. కాబట్టి సచివాలయంతో మనకేంటి పని? సామాన్యుడు చర్చ పెద్ద ఏంటంటే అది కాదు అసలు చర్చ జరిగేది. డెవలప్మెంట్, అమరావతి 50 నుంచి 100 ఏళ్ళు, విశాఖపట్నం 15 నుంచి 20 ఏళ్ళు, అది ఈ రెండిట్లో ఏది కావాలి డెవలప్మెంట్ ఆంధ్రాకి? వైజాగ్ బేస్డ్ అభివృద్ధి అయితే హైదరాబాద్ లాగా తయారవ్వాలనుకుంటే ఓ 10-15 ఏళ్లలో ఛాయిస్ ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అంశాలు ఎత్తపోవడానికి కారణం కూడా అనవసరంగా కిలుక్కున్నట్టు అవుద్దని చెప్పి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. అంతే, ఎవరు ఏం మాట్లాడలేదు.